సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ మంచి సినిమాలనే కాదు, అలాగే థియేటర్లో ఆడనంత మాత్రాన ఫ్లాప్ సినిమాలు పనికిరానివని కాదు. అందుకనే సీరియస్ మూవీ లవర్స్గా అండర్ రేటెడ్ సినిమాలని వెతికి మరీ చూస్తూ ఉంటాం. సో ఆ ప్రయత్నంలో భాగంగానే టాప్ 20 అండర్ రేటెడ్ ఇండియన్ మూవీస్ ఆఫ్ ద డెకేడ్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2019కి ఆల్రెడీ ఒక వీడియో చేశాం కాబట్టి లాస్ట్ డెకేడ్లో 2011 to 2018 వరకు ఇండియన్ మెయిన్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన అండర్ రేటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే, ఈ లిస్టులో ఉన్నవే కాకుండా ఇంకా చాలా మరుగున పడిన ఆనిముత్యాలు లాంటి సినిమాలు ప్రతి భాషలోనూ ఉంటాయి, కానీ 20 అనే నెంబర్కి స్టిక్ అయ్యాం కాబట్టి కొన్ని మిస్ అయి ఉంటాం. అలాంటి సినిమాల గురించి కామెంట్స్లో డిస్కస్ చేద్దాం. సో లిస్ట్లోకి వెళ్తే ముందుగా హిందీ నెంబర్ 20 ఎ డెత్ ఇన్ ద గంజ్ 2016. ఈ హిందీ మూవీ గురించి కొంతమంది వినే ఉంటారు, కానీ మోస్ట్లీ ఎక్కువ మందికి తెలియకుండా అండర్ రేటెడ్గా మిగిలిపోయిన మూవీ ఇది. టైటిల్లో ఉన్నట్టే సినిమాలో కూడా ఒక డెత్ అనేది జరుగుతుంది, కానీ ఆ డెత్ ఎవరిది, ఎందుకు చనిపోవాల్సి వస్తుంది అనేది స్టోరీలోని మెయిన్ ట్విస్ట్. డెత్ ఇన్ ద గన్ సినిమా ఒక ఫ్యామిలీ స్టోరీ. అందరూ కలిసి ఒక రిమోట్ విలేజ్లో రోడ్ ట్రిప్కి వెళ్తారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళ జీవితాలను ఎలా మార్చాయి అనేది మెయిన్ స్టోరీ. బాలీవుడ్లోని మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో మనకు కనిపిస్తారు, కానీ స్టాండ్అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ అంటే మాత్రం విక్రాంత్ మస్సే అనే చెప్పాలి. మూడీగా మెలంకలీగా ఉండే ఒక యూనిక్ ఫ్యామిలీ డ్రామా చూద్దామని అనుకుంటే ఈ డెత్ ఇన్ ద గన్ సినిమాని ప్రైమ్ వీడియోలో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 19 తమాషా 2015. ఇంతియాజ్ అలీ సినిమాల్లో హీరోలు సెల్ఫ్ డిస్కవరీ థీమ్ని ఎక్కువగా ఫాలో అవుతారు, అంటే వాళ్ళకుండే ఫ్యాంటసీకి యాక్చువల్ రియాలిటీకి మధ్య గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రొటాగనిస్ట్ నానాతంటాలు పడతాడు. తమాషా సినిమాలో హీరో వేద్ క్యారెక్టర్ది కూడా సేమ్ ఇదే పొజిషన్. కార్పొరేట్ జాబ్లో స్టక్ అయిపోయి తన ప్యాషన్ని మర్చిపోతాడు, కానీ మళ్ళీ తన లైఫ్ స్టోరీని ఎలా మార్చుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే ఓవరాల్గా మన మీద చూపించే ఎఫెక్ట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ డెడ్ ఎండ్ జాబ్లో స్టక్ అయిపోయిన మిలీనియల్స్కి ఒక మంచి యాంటీడోట్లా ఈ సినిమా పనిచేస్తుంది. లైఫ్ అంటేనే ఒక స్టోరీ లాంటిది, మన స్టోరీని మనమే ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి అనే ఇన్నర్ మీనింగ్ ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యేలా ఉంటుంది. సో కొద్దిగా సోల్ సెర్చింగ్ కావాలి అనుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్న తమాషాని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 18 భావేష్ జోషి 2018. మన ఇండియన్ మూవీస్లో సూపర్ హీరో జోనరాల్లో సినిమాలు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. క్రిష్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సక్సెస్ అయిన సూపర్ హీరో లేడు. భావేష్ జోషి క్యారెక్టర్కి ఆ గ్యాప్ను ఫిల్ చేసే కెపాసిటీ ఉన్నా సరే రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు సక్సెస్ కాలేదు. కానీ ఈ సినిమాని అంత ఈజీగా తీసిపడేయలేం, ఎందుకంటే భావేష్ జోషి రియాలిటీలో రూటెడ్గా ఉండే సూపర్ హీరో. మనం డైలీ లైఫ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్ని భావేష్ జోషి ఫేస్ చేస్తాడు. సో అందుకే ఇతను ఆడియన్స్కి ఖచ్చితంగా రిలేటబుల్ సూపర్ హీరో. అలాగే ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో మీరు గనక గ్రిట్టీ ఇండియన్ సూపర్ హీరోని చూద్దామని అనుకుంటే హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఉన్న భావేష్ జోషిని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. తర్వాత తెలుగు నెంబర్ 17 గగనం 2011. ఈ డెకేడ్లో తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్లో గగనం కూడా ఒకటి. ఆకాశమంత సినిమా తీసిన రాధామోహన్ గారు గగనం సినిమాకి డైరెక్టర్. స్టోరీలో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కేవలం సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తూ మనల్ని థ్రిల్ చేసే మూవీ ఈ గగనం. నాగార్జున గారు, ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో రోల్స్ని బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. నిజంగా జరిగిన ఒక ఫ్లైట్ హైజాక్ని బేస్ చేసుకుని గగనం స్టోరీని క్రియేట్ చేశారు. సో మనకి సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. టైట్ స్క్రీన్ప్లేతో ఎఫెక్టివ్ స్టోరీతో ఉండే తెలుగులో ఖచ్చితంగా చూడాల్సిన మోస్ట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్ గగనం. ఈ సినిమాని మీరు సన్ నెక్స్ట్లో అండ్ జియో సినిమాలో చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 16 అందాల రాక్షసి 2012. ఈ సినిమా కొంతమందికి స్లోగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ కాసేపు ఓపిక్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎమోషనల్ జర్నీలా మిగిలిపోతుంది. గౌతమ్, మిథున, సూర్య వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే లవ్ స్టోరీయే అందాల రాక్షసి సినిమా. స్టోరీ అండ్ క్యారెక్టర్స్ తర్వాత ఇందులో సినిమాటోగ్రఫీ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ మన్రత్నం గారి స్టైల్ మనకు కనిపించిన హనురాఘవ పొడి అందాల రాక్షసితో తన మార్క్ని క్రియేట్ చేశారు. రీసెంట్గా మనం చూసిన కన్నడ లవ్ స్టోరీస్కి దగ్గరగా ఉండే కథ అందాల రాక్షసి. అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్న లవ్ స్టోరీ తెలుగులో ఎప్పుడో వచ్చింది. సో కమర్షియల్ ఫ్లోలో మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ అండర్ రేటెడ్ లవ్ స్టోరీని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత నెంబర్ 15 కంచే 2015. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్డ్రాప్లో సినిమా తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ కంచే, కానీ ఎందుకో చాలా అండర్ రేటెడ్ మూవీలా మిగిలిపోయింది అనిపిస్తుంది. వికీపీడియా ఎంట్రీ బట్టి చూస్తే 18 కోట్ల బడ్జెట్కి 20 కోట్లు కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ని పక్కన పెట్టినా ఎప్పటికీ ఆడియన్స్ మనసులో నిలిచిపోయే స్టోరీ ఇది. దోపాటి హరిబాబు ప్రేమ కోసం అలాగే దేశం కోసం చేసే పోరాటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కులం, మతం అంటూ మనుషుల చుట్టూ కట్టుకున్న కంచెల్ని ఈ కథలో హీరో ప్రశ్నిస్తాడు. డైరెక్టర్ క్రిష్ గారి ట్రేడ్మార్క్ ఎమోషన్స్తో, హ్యూమన్ వాల్యూస్తో చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉండే సినిమా కంచే. 2 నేషనల్ అవార్డులు గెలుచుకున్న ఈ అండర్ రేటెడ్ ఆనిముత్యాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇప్పటివరకు చూడని వాళ్ళు ఒక్కసారైనా, చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారైనా కంచెని హాట్స్టార్లో తప్పకుండా చూడండి. యుల్ బీ అమేజ్డ్ బై ఇట్స్ బ్రిలియన్స్. తర్వాత నెంబర్ 14 మెంటల్ మదిలో 2017.
లైఫ్లో డెసిషన్స్ తీసుకోవడంలో ఇబ్బంది పడే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ గై లవ్ స్టోరీయే ఈ మెంటల్ మదిలో. ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఉండే లవ్ స్టోరీలు ఇప్పటికే చాలా చూసుంటాం, కానీ మెంటల్ మదిలో మూవీ అప్రోచ్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ఫ్రెష్గా ఉంటాయి. రిలీజ్ అయినప్పుడు ఎందుకో అంతగా సెన్సేషన్ క్రియేట్ చేయకపోయినా రీసెంట్ ఇయర్స్లో మోస్ట్ అండర్ రేటెడ్ రామ్కామ్గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. జాన్రాక్ స్టిక్ అయ్యి ఒక సూతింగ్ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. బ్రోచేవార్ అవర్రా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెలుగులో ఉన్న సెన్సిబుల్ అండ్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్స్లో ముందు వరుసలో ఉంటారు. సో ఈ మెంటల్ మదిలో కూడా అలాంటి ఒక ప్రామిసింగ్ డెబ్యూ మూవీ. స్ట్రీమింగ్లో అయితే లేదు కానీ మీరు ఈ సినిమాని యూట్యూబ్లో చూడొచ్చు. ఈ మెంటల్ మదిలో తర్వాత తెలుగులో వచ్చిన మరో అండర్ రేటెడ్ రామ్కామ్ నంబర్ 13 చిలాసౌ 2018. పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేని అబ్బాయికి తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న అమ్మాయికి మధ్య వన్ డేలో జరిగే లవ్ స్టోరీ చిలాసౌ. ఈ సినిమాలో క్యారెక్టర్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ రియలిస్టిక్గా అట్ ద సేమ్ టైం రిలేటబుల్గా ఉంటాయి. ఒక్కరోజులో జరిగే కథ కాబట్టి స్టార్ట్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పబ్లిసిటీ తగ్గడం వల్లేమో ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు, కానీ తెలుగులో ఇది మస్ట్ వాచ్ రామ్కామ్. సో ఈ సినిమాని ఎంఎక్స్ ప్లేయర్ అండ్ జియో సినిమాలో ఫ్రీగా మీరు చూడొచ్చు. తర్వాత లాంగ్వేజ్ కన్నడ. నెక్స్ట్ నంబర్ 12 ఉలిదావరు కండంతే 2014. ఈ టైటిల్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే యాజ్ సీన్ బై ద రెస్ట్. అంటే ఒక ఇన్సిడెంట్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో మెయిన్ థీమ్. రషోమన్, పల్ప్ ఫిక్షన్, సిన్ సిటీ లాంటి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఈ కన్నడ సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఇండియన్ సెన్సిబిలిటీని ఇది మిస్ అవ్వదు. 5 కథల్ని ఒక మర్డర్ ఇన్సిడెంట్తో కనెక్ట్ చేసి మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూపించే స్టోరీ ఇది. హీరో క్యారెక్టరైజేషన్, బీజిఎం, సినిమాటోగ్రఫీ ఇలా ఒక మాస్ అప్పీల్తో పాటు స్టోరీ టెల్లింగ్లో కొత్త ఫార్మాట్ని ఉలిదావరు కండంతే సినిమాలో మనం చూడొచ్చు. సో ఒక డిఫరెంట్ క్రైమ్ డ్రామా చూద్దామని అనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ అండ్ జియో సినిమాలో ఉన్న ఈ కన్నడ మూవీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నంబర్ 11 తిది 2015. కన్నడ లాంగ్వేజ్లో వచ్చిన సినిమాల్లో మస్ట్ వాచ్ మూవీ 2015 తిది. ఒక విలేజ్లో ఉన్న ఫ్యామిలీలోని 3 జనరేషన్స్కి చెందిన 3 కథ ఈ తిది. నాన్ యాక్టర్స్తో పూర్తిగా రియలిస్టిక్ టోన్తో తీసిన తిది మనల్ని ఖచ్చితంగా పల్లెటూరులోకి తీసుకెళ్తుంది. మినిమలిస్టిక్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ తిది ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఎక్కడా సినిమాటిక్ డ్రామా కానీ ఓవర్ ద టాప్ యాక్టింగ్ కానీ లేకుండా స్లైస్ ఆఫ్ లైఫ్లో ఉండే విలేజ్ డ్రామా తిది. రామ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ రెస్టీ మూవీ లాస్ట్ డెకేడ్లోని బెస్ట్ ఇండియన్ మూవీస్లో ఒకటని చెప్పొచ్చు. సో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న తిదిని తప్పకుండా చూడండి. తర్వాత లాంగ్వేజ్ మలయాళం. నంబర్ 10 కమ్మట్టి పాదం 2016. ఇండియన్ సినిమాలో మోస్ట్ అండర్ రేటెడ్ గ్యాంగ్స్టర్ డ్రామా కమ్మట్టి పాదం. ఇందులో స్టోరీ ప్యారలల్గా బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రావెల్ అవుతుంది. కొచ్చి దగ్గరలో పుట్టి పెరిగిన ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి కలుసుకోవడం, చేసిన క్రైమ్స్ వీళ్ళ జీవితాలని మళ్ళీ వెంటాడడం కమ్మట్టి పాదంలోని మెయిన్ స్టోరీ. దుల్కర్ సల్మాన్ అండ్ వినాయకన్ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మూవీ పేస్ కొద్దిగా స్లోగా ఉన్నా చివరికి ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాస్ట్ అండ్ రిలీజియన్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక గ్రిట్టీ గ్యాంగ్స్టర్ డ్రామా చూద్దామని అనుకుంటే కమ్మట్టి పాదం సినిమాని హాట్స్టార్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నంబర్ 9 మాయానది 2017. క్రైమ్ థ్రిల్లర్లో ఒక ఇంటెన్స్ అండ్ రియలిస్టిక్ లవ్ స్టోరీని చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మాయానది బెస్ట్ ఎగ్జాంపుల్. మాతన్ అండ్ అపర్ణ ఈ 2 క్యారెక్టర్స్ సినిమా అయిపోయిన తర్వాత కూడా మనల్ని హాంట్ చేస్తాయి. ఎందుకంటే మాయానది సినిమా ఒక పొయిటిక్ అండ్ కాంటెంపరీ రిలేషన్షిప్ డ్రామా. లీడ్ రోల్స్లో టొవినో థామస్ అండ్ ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్ టాప్ క్లాస్ అని చెప్పొచ్చు. వైరస్ సినిమా తీసిన ఆశిక్ కబూ ఈ సినిమాకి డైరెక్టర్. సో రెగ్యులర్ లవ్ స్టోరీస్లా కాకుండా మనల్ని డీప్గా మూవ్ చేసే డిఫరెంట్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా మాయానది. ఈ మూవీని మీరు జియో సినిమాలో చూడొచ్చు. నెక్స్ట్ నంబర్ 8 ఈమాయో 2018. లిజో జోస్ పెలిసిరీ సినిమాల్లో మోస్ట్ అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ ఈమాయో. ఇందులో స్టోరీ డెత్ అండ్ గ్రీఫ్ చుట్టూ తిరుగుతుంది. చనిపోయిన తండ్రికి దహన సంస్కారాలు చేసే ప్రాసెస్లో ఒక సన్ ఎదుర్కొనే ఛాలెంజెస్సే ఈమాయోలోని మెయిన్ స్టోరీ. స్లోగా ఒక్కో సీన్తో కేయాస్ని బిల్డ్ చేయడంలో లిజో జోస్ని మాస్టర్ అని చెప్పొచ్చు. ఈమాయోలో ఈ కేయాస్ మనల్ని హిట్ చేసినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. చంబన్ వినోద్ అండ్ వినాయకన్ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టోరీలోని థీమ్స్ అండ్ హిడెన్ మీనింగ్ అర్థం కాకపోయినా కేవలం సినిమాటిక్ బ్రిలియన్స్ కోసం ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. సో ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉన్న మలయాళం ఈమాయు సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత లాంగ్వేజ్ తమిళ్. నంబర్ 7 మయక్కం ఎన్న 2011. దీన్ని లాస్ట్ బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ సెల్వరాగో అని అనుకోవచ్చు. ఇదొక్కటి చాలు మయక్కం ఎన్న ఎలాంటి సినిమానో చెప్పడానికి. కార్తీక్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, తన ఫ్రెండ్ లవర్ని లవ్ చేస్తాడు. మయక్కం ఎన్నలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ కార్తీక్కి ఫ్రెండ్ లవర్ అయిన యామినీకి మధ్య నడుస్తుంది. సెల్వరాగోన్ సిగ్నేచర్ స్టైల్లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో కూడా మనకు కనిపిస్తుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ గురించి అయితే సపరేట్గా చెప్పక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా డ్రీమ్స్ని అచీవ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్యాషన్ కోసం మనిషి ఎంత డార్క్నెస్లోకి వెళ్తాడో ఈ సినిమా మనకు చూపిస్తుంది. తెలుగులో మిస్టర్ కార్తీక్ పేరుతో డబ్ అయినా సరే ఒరిజినల్ వర్షన్ని జియో సినిమాలో ట్రై చేయండి. తర్వాత నంబర్ 6 ఆరణ్యకాండం 2011. సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజ్ కుమార్ రాజా ఫస్ట్ మూవీ ఈ ఆరణ్యకాండం.
ఇది లాస్ట్ డికేడ్ మొత్తానికి తమిళ సినిమాలోని మోస్ట్ అండర్ రేటెడ్ గ్యాంగ్స్టర్ మూవీ. అరణ్యకాండం సినిమాలో మల్టిపుల్ క్యారెక్టర్స్ కి మల్టిపుల్ స్టోరీ లైన్స్ ఉంటాయి. ఫేర్ అవుట్ అయిపోయిన గ్యాంగ్స్టర్ లాస్ట్ డీల్ ఇందులో క్యారెక్టర్స్ అన్నిటినీ వాళ్ళ ఫియర్స్ ని ఫేస్ చేసేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదే అరణ్యకాండం మెయిన్ థీమ్. రైటింగ్లో, ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది. తమిళ్లోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే ఒక ఫ్రెష్ అండ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఉండే అరణ్యకాండం ఫిల్మ్ లవర్స్ అందరికీ మస్ట్ వాచ్ మూవీ. సో హాట్స్టార్లో సబ్ టైటిల్స్తో ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత 5, కావ్య తలైవన్, 2014. స్టోరీ ఏంటంటే, ఒక డ్రామా ట్రూప్లో ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ నటించే వీళ్ళిద్దరి మధ్య రైవలరీ మొదలవుతుంది. చివరికి ఎవరు ఎవరిని గెలిచారు అనేది మిగిలిన స్టోరీ. వసంత బాలన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ టాప్ నోచ్ క్వాలిటీతో ఉంటాయి. ఇందులో పాతకాలం నాటి పద్ధతులు, కాస్ట్యూమ్స్ మనల్ని గోల్డెన్ ఏజ్లోకి తీసుకెళ్తాయి. సిద్ధార్థ్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు డ్రామా ఆర్టిస్టులా నటించిన కావ్య తలైవన్ సినిమాని తమిళ్లో అండర్ రేటెడ్ క్లాసిక్ అనుకోవచ్చు. సో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న కావ్య తలైవన్ మీకు మంచి సినిమా చూసిన ఫీలింగ్ని కలిగిస్తుంది, కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత 4, ఇరవి, 2016. పేటా అండ్ జిగర్తండ డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్ తీసిన మోస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ డ్రామా ఇరవి. ఈ సినిమాలో ఒక స్త్రీ పురుషుడి వల్ల ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందో హార్డ్ హిట్టింగ్గా చూపిస్తారు. మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇరవి లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఎవరూ టచ్ చేయని డార్క్ అండ్ డిప్రెసింగ్ టోన్ని కూడా ఎంటర్టైనింగ్గా చూపిస్తాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. కే బాలచంద్ర గారి సోషల్ డ్రామాల నుండి ఇన్స్పైర్ అయి తీసిన ఈ ఇరవి సినిమా తమిళ్లోని మోస్ట్ అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ లాంటిది. సో యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్న ఈ కల్ట్ మూవీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్, 3, ఆండవన్ కట్టలై, 2018. ఇందులో స్టోరీ ఏంటంటే, గాంధీ అనే ఒక నిజాయితీ పరుడు అనుకోకుండా పాస్పోర్ట్లో వైఫ్ అని ఉన్న దగ్గర ఫేక్ నేమ్ ఇస్తాడు. సో ఆ పేరున్న అమ్మాయిని కనిపెట్టి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటాడు. అక్కడ నుండి ఇతని లైఫ్లో జరిగే విచిత్రమైన ఇన్సిడెంట్సే ఆండవన్ కట్టలై సినిమాలోని మెయిన్ స్టోరీ. కాకముట్టే లాంటి క్లాసిక్ సినిమా తీసిన మణికండన్ ఈ సినిమాకి డైరెక్టర్. సో సీరియస్ ఇష్యూస్ని కామిక్గా, సట్టిల్గా ఆడియన్స్కి చూపిస్తారు. విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీ ఫేస్లో ఒక స్మైల్ ఉంటుంది, అలాగే ఇంటర్నల్గా ఒక సీరియస్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో మోస్ట్ అండర్ రేటెడ్ అయిన ఈ సినిమాని జియో సినిమా లేదా సన్నెక్స్లో మీరు చూడొచ్చు. తర్వాత ఫైనల్గా లాంగ్వేజ్, మరాఠీ. 2, ఫ్యాండ్రీ, 2013. సైరాట్ డైరెక్టర్ నాగరాజ్ మంజులే ఫస్ట్ సినిమా ఈ ఫ్యాండ్రీ. ఇందులో స్టోరీ ఏంటంటే, జాబియా అనే లోవర్ కాస్ట్కి చెందిన కుర్రాడు అప్పర్ కాస్ట్ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఈ జాబియా వాళ్ళ ఫ్యామిలీ పందుల్ని పట్టుకుని బతికేవాళ్ళు. సో ఈ కాస్ట్ డిఫరెన్స్ అనేది ఒక టీనేజ్ కుర్రాడి లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది ఫ్యాండ్రీ సినిమా మెయిన్ స్టోరీ. చాలా పవర్ఫుల్ సోషల్ మెసేజ్ని స్ట్రాంగ్ ఫిల్మ్ మేకింగ్తో మన ముందుకు తీసుకొచ్చే సినిమానే ఫ్యాండ్రీ. సైరాట్ సినిమా మీకు నచ్చితే గనక ఖచ్చితంగా G5లో ఉన్న ఫ్యాండ్రీని కూడా చూడండి, ఎందుకంటే మీ సోషల్ పర్స్పెక్టివ్ని మార్చే పవర్ ఈ సినిమాకు ఉంది. ఫైనల్గా 1, నాల్, 2018. ఈ సినిమా పోస్టర్ చూసి ఏదో చిన్నపిల్లల సినిమా అనుకోవచ్చు, కానీ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హార్ట్ని టచ్ చేసే ఒక మినీ మాస్టర్ పీస్ ఈ నాల్ మూవీ. ఈ సినిమాలో చైతన్య రోల్ పోషించిన చైల్డ్ యాక్టర్ని నేను చూసిన బెస్ట్ ఇండియన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 8 ఇయర్స్ ఉండే చిన్నపిల్లాళ్ళు ఇన్ని రకాల ఎమోషన్స్ని పండించడం యాక్టింగ్లో అల్టిమేట్ అచీవ్మెంట్. ఈ నాల్ స్టోరీ మిమ్మల్ని మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఊహ తెలియని వయసులో ఆడుకోవడం, అమ్మ వెనకాల ఉండడం, ఇవన్నీ గుర్తొస్తాయి. మదర్తో మనకుండే బాండింగ్ని బ్యూటిఫుల్గా చూపించే నాల్ G5లో అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ దిస్ అండర్ రేటెడ్ జెమ్. ఇలా క్వారంటైన్లో అందరూ చూసేవే కాకుండా మర్చిపోయిన అండర్ రేటెడ్ జెమ్స్ని కూడా ఒకసారి రీవిజిట్ చేయండి. ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.